జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో రెండో విడత జలహితం జనహితం కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ జలహితం కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు కాలువల ద్వారా సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామానికి అందే కాళేశ్వర్ జలాలను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకొని వ్యవసాయ పంటలకు నీరందించేందుకు, సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉపాధి హామీ కూలీల ద్వారా కాలువలలో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే చెత్త చెదారం పిచ్చి మొక్కలు రాళ్లను తొలగించి మెయిన్ సబ్ కాలువల స్థితిగతులు అవసరమైన మరమ్మత్తు పనులు గుర్తించాలని సూచించారు. కొంచెం ముందుకు జరగరా, కొంచెం జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈశ్వరన్న నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అన్న ప్రాజెక్టులు డిజైన్ చేసి వాటిని పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీనికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం. మన ఉద్యమ నాయకులే కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల అనేక విషయాలు వారికి మరి తెలిసినటువంటి విషయాలే కాబట్టి ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉంది, ప్రజలకు ఏ రకమైనటువంటి సమస్యలు సతమతమవుతున్నారనే విషయాలను కనుక్కున్నటువంటి మనిషి కాబట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది. 8 సంవత్సరాలు గడిచి గడవక ముందే ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసుకొని కడుపు నిండా కరెంట్ ఇచ్చుకొని రైతులకు రైతు బంధు లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమం ఇచ్చుకొని అదేవిధంగా మరి కాలువల నిర్మాణం కూడా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. 23 భారీ ప్రాజెక్టులు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు 28-26 లక్షల ఎకరాలలో సాగు చేస్తే ఇలా 20 లక్షల ఎకరాలలో సాగు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కాలువల నిర్మాణం జరుగుడు, కాళేశ్వరం లాంటి పెద్ద భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుడు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఓటీల నిర్మాణం చేసుకోవడం, కాలువల మరమ్మతులు చేసుకోవడం, చెక్ డ్యాములు కట్టుకోవడం, చెరువుల మరమ్మతులు చేసుకోవడం, 50 ఏళ్ల నాటి నుంచి పట్టించుకున్నటువంటి చెరువులను ఇలా 46,000 చెరువులను పూర్తి స్థాయిలో మంచిగా చేసుకొని దానికి నీళ్ళ స్టడ్ చేసుకొని మత్స్యకారులకు చేపలు పెంచుకునే అవకాశం కల్పించుకొని ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మనం పచ్చదనాన్ని చూస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టే నాడు 2 సంవత్సరాల క్రితం కూడా ప్రతి ఊర్లో ఉన్నటువంటి కాలువను ఒక ఈ పుడిక తీసుకోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి పెరిగిన చెట్లు కానీ బండలు కానీ ఇవన్నీ తీసేయడం వల్ల ఇంకా నీళ్ళ ఒక ఫ్లో పెరిగి టేలెండ్గా ఉన్నటువంటి పొలాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం కలిగింది. మరి 2 సంవత్సరాల ఫేజ్ 2 కింద మరి ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజే దోమలకుంట గ్రామం నుంచి 150 మంది మా ఉపాధి వర్కర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. దాదాపు